తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే మొదటి సినిమా అయినప్పటికీ యూత్ను టార్గెట్ చేసి సక్సెస్ కొట్టాడు దర్శకుడు సందీప్ పొంగ ఇక హీరోగా విజయ్ దేవరకొండకు ఇది వేరే లెవెల్ బ్రో వంటి ఫేమ్ను తీసుకొచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక ఈ సినిమాలో అర్జున్గా విజయ్ ఎంతలా ఆలరించాడో శాలిని పాండే సైతం అంతలా నటించి మెప్పించింది ముందు సన్నివేశాల్లో కూడా శాలిని ఎలాంటి తడబాటు లేకుండా ధైర్యంగా నటించింది కానీ అర్జున్ రెడ్డి క్రెడిట్ మాత్రం విజయ్ దేవరకొండ అకౌంట్లో పడిపోయింది అర్జున్ రెడ్డి సక్సెస్ ని కూడా శాలిని పాండే ఉపయోగించుకోలేకపోయింది అర్జున్ రెడ్డి తర్వాత శాలిని పాండే కొన్ని చిత్రాల్లో నటించినా అవి అంతగా సక్సెస్ కాలేదు దర్శకుడు సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్తో కబీర్ సింగ్ తెరకెక్కించాడు ఇటీవల విడుదలైన కబీర్ సింగ్ షాహిద్ కపూర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతోంది ఈ చిత్రంలో శాలిని పాండే పాత్రలో కియరా అద్వాని నటించింది కబీర్ సింగ్ చిత్రం ద్వారా తో పాటు కియారా కూడా ప్రశంసలు దక్కించుకుంది నార్త్ యువతంతా ప్రస్తుతం కియారా గురించి చర్చించుకుంటున్నారు పనిలో పనిగా సినిమాకు వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న కియారా తనని కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటోంది మొట్టమొదట ఈ సినిమా తెలుగులో వచ్చినప్పుడు హీరోయిన్ గా నటించిన శాలిని పాండే కియారాల తనను తాను ప్రమోట్ చేసుకోలేకపోయింది అందుచేతనే ఆమె అంతలా క్రేజ్ తెచ్చుకోవడంతో కేవలం క్రెడిట్ అంతా విజయ్ ఖాతాలోకి వెళ్లి ఆమెకు సినిమా అవకాశాలు సలగిలాయి ఇక ఇప్పుడు కియారా అలా కాదు సినిమాను ప్రమోట్ చేస్తూ తన ఇంపార్టెన్స్ను పరోక్షంగా వివరిస్తూ ఆ కష్టమంతా శాలిని పడితే కియారా మాత్రం ఆమె పాత్రను పట్టేసి క్రేజ్ను సొంతం చేసుకుంటుంది అని అంటున్నారు సినీ జనం